నూతన సాగు విధానాలు ఎరువుల వాడకం వంటి పలు అంశాల గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో ఫార్మర్స్ మీట్ కార్యక్రమాన్ని ఇందుకూరుపేట సబ్ డివిజన్ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం రైతులకు పలు అంశాల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పద్మనాభ రెడ్డి గ్రామ సర్పంచ్ తైతల్లు పాల్గొన్నారు। యూరియా ఎప్పుడైనా సాయిల్ కి పోదు, పాస్ఫరం ఫర్టిలైజర్ సాయిల్ లో పోతది। యూరియా ఎప్పుడైనా మొక్క కింద కాల్సినంత తీసుకొని మిగతా గాల్లో గాని నీళ్ళలో గాని వెళ్ళిపోతది। ఈరోజు మన ఈ యొక్క డ్రోన్ డెమో కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన మండల వైసీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా యొక్క డిపార్ట్మెంట్ తరపున నేను నమస్కారం తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమం ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ విఏగా మా శ్రీనివాసులు ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో అదే విధంగా ఇక్కడున్న రైతులందరూ కూడా పెద్ద పెద్ద శ్రీనివాసులు రెడ్డి గారు మిగతా రైతులందరూ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఇలాగ నేను ఏర్పాటు చేయడం నాకు మాకు చాలా సంతోషంగా ఉంది। కాబట్టి ఈ డ్రోన్ని రైతులందరూ కూడా వినియోగించుకొని మీ యొక్క సిహెచ్సి ద్వారా మీరు దీన్ని కొనుగోలు చేసి రైతులందరూ కూడా వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాను। 35 రోజుల దశ తర్వాత మనం ఎన్ని యూరియా వాడుకోవాలనుకున్నా ఆ యూరియా బదులు ఈ నానో యూరియా బాటిల్ యూరియా తీసుకొని వాడుకోవాలి। సో ఈ యూరియా వాడిన వల్ల ఏమవుతుందంటే మీకు వాయు గాలి ప్రదూషణం ఉండదు, వాటర్ పొల్యూషన్ ఉండదు, చేనికి ఎట్లాంటి హానికరం ఉండదు, చేను సారవంతం కూడా బాగుంటుంది, మనకి చీడి పొడుగులు కూడా చాలా ఉధృతి చాలా తగ్గుతుంది। చెప్తా లాస్ట్ సో అదే ఉంటుంది। సో ఇదేంటంటే మార్కెట్లో ఈ మార్కెట్లో వచ్చేసి 225 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది। మామూలు యూరియా మనం 266 రూపాయలు 50 పైసలకి కొంటాం కదా, ఈ 266 రూపాయలు 225 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది, అంటే 40 రూపాయలు దానికంటే ఇంకా చాలా తక్కువ కన్సెషన్. ఇంకొకటి మీకు స్పెషల్ మేజర్గా చెప్పాలంటే ఇక యూరియా బస్తా తయారు చేయాలంటే దాదాపు 2500 నుంచి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది। మీరు యూరియా బస్తా తీసుకున్నప్పుడు దాని మీద సబ్సిడీ చూసారా, గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ఎంత ఉంటుంది? ప్రతి బస్తా మీద 2500 నుంచి 2700 వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది। ఆ సబ్సిడీ ఇచ్చిన తర్వాతే మీకు 266 రూపాయలు 50 పైసలకి మీకు అందుబాటులో ఉంటుంది। కాబట్టి ఈ యూరియాలో సబ్సిడీ ఎట్లాంటి ఉందో, చాలా తక్కువ ధర, చాలా మంచిగా పనిచేస్తుంది, మనకి పంటకి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ ఉంటుంది, మన చేను కూడా సారవంతంగా మెయింటైన్ అవుతుంది, చీడి పురుగులు కూడా చాలా తక్కువ అవుతుంది ఇది వితౌట్ సబ్సిడీ। ఇంకొకటి నెక్స్ట్ రాబోయే కాలంలో డిఏపి కూడా మనకి అందుబాటులో వస్తూ ఉంది। నెక్స్ట్ ఏప్రిల్ మే నుంచి డిఏపి కూడా మనకి అందుబాటులో ఉంటుంది। ఈ డిఏపి కూడా సేమ్ బాస్రం ఉంటుంది, నత్రజని బాస్రం ఉంటుంది, మనకి సగం బాస్రం బస్తాలు మనం తగ్గించుకోవచ్చు। మనం 2 బస్తాలు 3 బస్తాలు బాస్రం వేసేవాళ్ళం, ఒక్క బస్తా బాస్రం వేసి మిగతా బాస్రం దీని ద్వారా ఈ డిఏపి ద్వారా మనం అందించుకోవచ్చు, పంటకి అందించుకోవచ్చు। సబ్సిడీ ఇది వచ్చేసి 600 రూపాయలు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది। ఇప్పుడు డిఏపి బయట ఎట్లా 1350 రూపాయలు, కానీ ఇది 600 రూపాయలకి మీకు నెక్స్ట్ రాబోయే ఖరీఫ్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది। దీంట్లో కూడా ఇంకా అన్ని పరిశోధనలు జరిగినాయి, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ కి అన్ని పేపర్స్ సబ్మిట్ చేశారు, త్వరలో ఇది అప్రూవల్ అయ్యి మన మార్కెట్లో వచ్చేస్తుంది।